మా చెల్లి పెళ్లి కోసం బెంగళూరు వెళ్తున్నాము. ఒక రెండు రోజులు ముందరే బయలుదేరి పక్కనే ఉన్న కూర్గును కూడా చూసుకొని పెళ్ళికి వెళ్ళాలి అన్నది ప్లాన్. కాబట్టి ఫస్ట్ బెంగళూరు బయలుదేరుతున్నాము. అండ్ అలాగే నా వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో బెంగళూరు రీచ్ అయిపోయాము. బెంగళూరు నుంచి ఒక కార్ మాట్లాడుకున్నాం అన్నమాట. సో ఇక్కడ నుంచి మా కజిన్ సిస్టర్ ఉంటుంది ఇక్కడ, వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అండ్ రేపు ఎర్లీ ఎర్లీ మార్నింగ్ వీఆర్ లీవింగ్ టు కూర్గ్. అండ్ నాతో ఎవరెవరున్నారు తెలుసా? సరే, శ్రీకాంత్ ఏమో ఇలాగ అడ్రస్లు అవి కనుక్కుంటున్నాడు. అండ్ లో డాడీ, ఒకసారి మా ఆడియన్స్కి హాయ్ చెప్పు. హాయ్. మా ఫాదర్ అండ్ మమ్మీ. అండ్ వీడి గురించి నేను మీకు చెప్పక్కర్లేదు. సో గోయింగ్ టు మై కజిన్స్ హోమ్. జస్ట్ వోక్ అప్. హలో, నిన్న బెంగళూరుకి చేరుకున్నాము. బెంగళూరులో మా కజిన్స్ ఉంటారు అన్నమాట. సో ఇదే వాళ్ళ ఇల్లు. హాయిగా రాత్రి స్టే చేసాము ఇక్కడ, ప్రశాంతంగా ఫ్రెష్ అయ్యాము. అండ్ పొద్దు పొద్దున్నే ఇప్పుడు టైం వచ్చేసి 5 to 7 అయింది. ఇప్పుడు బయలుదేరుతున్నాము, కూర్గ్ వెళ్తున్నాము. కూర్గ్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను ఇవాళ నా బ్లాగ్లో. కానీ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రూమ్ కార్ తీసుకున్నాం నిన్న ఎయిర్పోర్ట్ నుంచి, అక్కడ నుంచి డైరెక్ట్గా టు కూర్గ్. సో కర్ణాటకలో అంట కార్లో ట్రావెల్ చేస్తున్నంతసేపు కూడా ట్రావెల్ చేసే వాళ్ళందరికీ కూడా మాస్క్ ఉండాలంట. సో అది, విఆర్ ఆల్ రెడీ అండ్ నౌ గోయింగ్ టు కూర్గ్. బై సుప్రీ, బై బాబాయ్, బై చెప్పండి. సో బెంగళూరు నుంచి బయలుదేరిన తర్వాత ఇక్కడ ఉడుపి గార్డెన్ అని చెప్పి హోటల్ అనమాట. ఎగ్జాక్ట్లీ 1 hour 30 minutes ట్రావెల్ చేసిన తర్వాత ఇక్కడ హోటల్ కనిపించింది. దిస్ ఇస్ ప్యూర్ వెజిటేరియన్ హోటల్ అన్నారు. కాబట్టి మా ఫస్ట్ చాయిస్ అదే కాబట్టి బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇక్కడ ఆగాం. వాడికి ఫుల్ నిద్ర వస్తుంది. మార్నింగ్ 7 o'clock స్టార్ట్ అయ్యాము. బెంగళూరు నుంచి మదకేరి రీచ్ అవ్వాలనుకుంటున్నాము కూర్గ్లో. కాబట్టి ఇది రీచ్ అవ్వడానికి మనకి 6 hours దగ్గర జర్నీ అనమాట. అయితే నేను చెప్పినట్లుగా రూమ్ కార్స్ తీసుకున్నాం కాబట్టి వాళ్ళు కంపల్సరీగా స్పీడ్ లిమిట్ సెట్ చేసి ఇస్తారు. బండి కనుక 100 kilometers per hour స్పీడ్ కనుక క్రాస్ అయితే అలారమ్స్ మోగుతాయన్నమాట. ఒకసారి మోగితే ఛాన్స్ ఇస్తారు, కానీ రెండోసారి నుంచి కనుక బెల్ రింగ్ అయితే 1250 rupees ఖచ్చితంగా కట్టి తీరాలి. అంటే ఏంటంటే ట్రావెల్ చేస్తున్న వాళ్ళ సెక్యూరిటీ కోసం అన్నట్టు. అంటే 100 kilometers స్పీడ్తో మనము 6 hours జర్నీ వెళ్ళాలి అని అంటే నిజంగా కూర్చొని బాడీ చాలా స్ట్రెయిన్డ్గా అనిపిస్తూ ఉంటుంది. బట్ స్టిల్ అంత స్పీడ్ మెయింటైన్ చేస్తే మనకే మంచిది కాబట్టి మనం అదే స్పీడ్లో వెళ్తాం. కాబట్టి రోడ్డు మీద ఆగి కొంచెం చెరుకు రసం తాగి కొంచెం రిలాక్స్ అయ్యి రిఫ్రెష్ అయ్యి మళ్ళీ జర్నీని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. అందుకని ఇక్కడ కొంచెం సేపు బ్రేక్ ఇచ్చామన్నమాట. ప్రస్తుతం ఈ ప్లేస్ వచ్చేసేసి కళిబుచ్చినేళి. అక్క ఈ ప్లేస్ పేరేంటి? కళిబుచ్చినేళి. చెరుకు రసం ఫ్రెష్ ఫ్రెష్. నేను మమ్మీ రేస్ పెట్టుకుంటాము ఎవరి ఫస్ట్ రావడం. ఓకే. నాకు అయిపోయింది. మేము వెళ్ళేటప్పుడు ఒకళ్ళు బండి పడిపోయింది అన్నమాట, కాబట్టి వెళ్ళి హెల్ప్ చేస్తున్నాం. ఇప్పుడు చాలాసార్లు రోడ్ మీద యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి కదా, అప్పుడు మనం పట్టించుకోకుండా మనకి ఎందుకు వచ్చిందిలే అని వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఆగి అతన్ని హెల్ప్ చేసి బయటికి తీసుకొచ్చిన తర్వాత కొంచెం ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత హీస్ పర్ఫెక్ట్లీ ఫైన్ అని అనుకున్నప్పుడు తిరిగి మళ్ళీ మా జర్నీని కంటిన్యూ చేసాం. రోడ్డు మీద యాక్సిడెంట్స్ అయినప్పుడు మన చేతుల్లో ఉన్న పని ఏమైనా ఉంటే మనం హెల్ప్ చేస్తే బాగుంటుంది అన్నది నా ఒపీనియన్.
కూర్గ్ రీచ్ అయిపోయాము. అయితే మదికెర్రీకి వెళ్ళే దారిలో అన్నమాట సడన్ గా ఇది కనిపించింది. చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. సిమెంట్ తో తయారు చేశారన్నమాట ఇవన్నీ. కాబట్టి మీకు కూడా చూపిద్దాం అనేసి ఒక నిమిషం ఆగి మీకు చూపించడానికి వీడియో ఇట్లా చేస్తున్నాను. ఇవన్నీ రోడ్ మీద పెట్టి వాళ్ళు అమ్ముతున్నారన్నమాట. ఈ ప్లేస్ దగ్గర అన్ని సిమెంట్ తో తయారు చేశారు. ఆ జిరాఫీ అయితే ఎంత బ్యూటిఫుల్ గా లైవ్లీగా అనిపిస్తుందో అసలు. చాలా అంటే చాలా బాగుంది. రోడ్ మీద అలా పెట్టేసరికి భలే ఉందన్నమాట. సో ఇవన్నీ మీకు కూడా చూపించవచ్చు అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇవన్నీ ఫర్ సేల్ అన్నమాట. ఆ పులి కానీ జిరాఫీ కానీ, ఇక్కడ ఒక కొంగలు కానీ, దాని తర్వాత ఇక్కడ ఎలిఫెంట్స్ పెట్టారు. ఇది కానీ భలే ఉంది. రోడ్డు మీద ఇలా పెట్టి చాలా నచ్చింది. అందుకని మీకు కూడా చూపిద్దాం అనేసి వీడియో చేస్తున్నాను. ఇంక ఇక్కడ నుంచి బయలుదేరిపోతాము మదికెర్రీకి. దారిలో ఊరికనే ఆగామంతే. మడిపిరిలో ఉన్న క్లబ్ మహేంద్రా రిసార్ట్ లో మేము చేరిపోయాము ఇప్పుడే. అండ్ దిస్ ఇస్ అవర్ బ్యూటిఫుల్ రూమ్. ఇక్కడ లివింగ్ ఏరియా కోసం ఈ టేబుల్ ఈ సెటప్ అంతా ఉందన్నమాట. అండ్ దెన్ ఇది సూట్ రూమ్ కాబట్టి మేము మా పేరెంట్స్ వచ్చాం కాబట్టి ఇద్దరికి రెండు రూమ్స్ అన్నట్టు చక్కగా ఇది హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. సాఫ్ట్ బెడ్స్ అన్నమాట. అండ్ ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇంకొక రూమ్ ఉంటుంది ఇటువైపు. ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ చక్కగా అరేంజ్ చేశారు. ఇది కూడా సీనిక్ వ్యూ ఎంత బాగుందో ఇలాగా. నేను ఈ సిట్అవుట్ ప్లేస్లో కూడా తీసుకెళ్తాను. సో చాలా అంటే చాలా బాగుంది ఈ రూమ్ అంతా కూడా. మొత్తానికి కూర్గ్ ఒక మంచి హాలిడే స్పాట్ అనమాట, మంచి హాలిడే డెస్టినేషన్. అండ్ నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ గ్రీనరీ గ్రీనరీ గ్రీనరీ. ఇదంతా కూడా ఒక మంచి సిట్అవుట్ స్పేస్ అనమాట. అన్ని చెట్లు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ నేను ఏం చేస్తాను, కూర్గ్లో ఎలా ఎంజాయ్ చేస్తాను, కూర్గ్కి మీరు కనుక వెళ్ళాలి అని అనుకుంటే ప్రాబబ్లీ నా బ్లాగ్తో నేను ఎంత మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయగలను, ఐ ట్రై టు గివ్ మై బెస్ట్. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. 3, 2, 1 గో. కాఫీ ఆర్డర్ చేశాము రూమ్లోంచి. ఇది చూసారా అసలు, నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. వీళ్ళ ప్యాకింగ్ మొత్తం అంతా కార్డ్బోర్డ్ అన్నమాట. అట్టపెట్టెలో కాఫీ తీసుకొచ్చారు. ఆహా, ఏమన్నా శానిటైజేషన్ అసలు, ఏమన్నా జాగ్రత్తలు తీసుకుంటున్నారా? ఆల్ డిస్పోజబుల్ గ్లాసెస్, డిస్పోజబుల్ ప్యాకెట్స్లో వాళ్ళు సీల్ చేసి ఇలాగా నేచర్ ఫ్రెండ్లీ అండ్ ఆల్సో ఈక్వలీ హైజీనిక్ అండ్ సేఫ్ కాఫీ ఇలా తీసుకొచ్చారు ఇక్కడ. సౌండ్స్ గ్రేట్. క్లబ్ మహేంద్ర రిసార్ట్ ఇది. బయలుదేరిన తర్వాత 2:30కి మడికెరీ రీచ్ అయ్యాము. ఇక్కడ లంచ్ అండ్ కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత నౌ వీఆర్ ఆఫ్ టు జీప్ సఫారీ. ప్లేస్ బై ప్లేస్ ప్లేస్ బై ప్లేస్ ఎక్కడికి వెళ్తామో మొత్తం మీకు చూపిస్తాను, ఫాలో అవ్వండి. సో మడికేరిలో ఉన్న ఫస్ట్ సీనిక్ స్పాట్ ఇది. దిస్ ఇస్ కాల్డ్ రాజా సీట్ అనమాట. అంటే జమానా టైంలో ఇక్కడ రాజుగారి టోంబ్ ఒకటి ఉంది, అక్కడ ఆయన కూర్చొని ప్రకృతి అందాలని ఆస్వాదించేవారట. పర్ఫెక్ట్గా సన్ రైజ్ సన్సెట్ని చూస్తూ ఎంజాయ్ చేసేవారట. అప్పట్లో ఏ రాజు కూర్చున్నారో తెలియదు, కానీ ప్రస్తుతానికి అయితే మాత్రం మనమే రాజు మనమే రాణి. కాబట్టి ఈ సీనిక్ స్పాట్ని ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు ఐదర్ సన్సెట్ టైంకి కానీ సన్ రైజ్ టైంకి కానీ ఇక్కడికి రావచ్చు. ఇక్కడ ఒక చిన్న అమ్యూజ్మెంట్ పార్క్ కూడా ఉంటుంది, చిన్నపిల్లలకి ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఒక బుజ్జి షాపింగ్ ఏరియా కూడా ఉంటుంది. సో రాజా సీట్లో సన్సెట్ని ప్రస్తుతానికి నేను ఎంజాయ్ చేస్తున్నాను, మీరు కూడా నా వీడియోలో చూసి ఎంజాయ్ చేయండి. మీన్వైల్ మనకైతే బోలెడు రకాల ఈ సిల్క్ ఆ సిల్క్ ఈ సిల్క్ ఆ సిల్క్ చాలా ఫేమస్ కదా. ఇప్పుడు కూర్గ్లో ఎలాంటి సిల్క్ ఫేమస్ ఇక్కడ నేను షాప్ చేయబోతున్నాను, మీకు కూడా చూపిస్తాను. సో ఇవన్నీ వీళ్ళు చూపించేవి కూర్గ్ సిల్క్ అంట.
This is completely pink. ఇది చుడిదార్ సెట్ అంట ఇది టాప్ ఇది దుపట్టా ఇది టాప్ అండ్ గ్రీన్ ప్యాంట్ అంట చాలా సాఫ్ట్ గా ఉంది క్లాత్ కూడా దిస్ ఇస్ కూర్క్ సిల్క్ ఈ క్లాత్ అంత చాలా బాగుంది తెలుసా ఈ గ్రీన్ కూడా చాలా బాగుంది కానీ చున్నీ వచ్చేసి చిన్నగా ఇచ్చారు మా మరి పొట్టి చున్నీ ఎక్సెప్ట్ దిస్ దుపట్టా ఎవ్రీథింగ్ ఇస్ వెరీ గుడ్ బట్ ఐ డి ఈ ఈ విటి కన్ని అలాగే వస్తాయా చున్నీ హా మేడం అలాగే వస్తాయి మేమున్న రిసార్ట్లో కిడ్స్ ప్లే ఏరియాలో ఏర్పాటు చేసిన 12D మూవీ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది అండ్ నైట్ అంతా కూడా ఇక్కడ ఒక థీమ్ పార్టీ ఆర్గనైజ్ చేశారన్నమాట కొన్ని పాటలు మ్యూజిక్ గేమ్స్ డాన్స్ అది కూడా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాము మడికరిలో డే 2 స్టార్టింగ్ అన్నమాట ఇవాళ అబ్బే వాటర్ ఫాల్స్తో టూరిజంని స్టార్ట్ చేస్తున్నాము బయట వెహికల్స్ పార్క్ చేసిన తర్వాత లోపలికి కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళాలి అండ్ ఐ విల్ షో యూ అబ్బే వాటర్ ఫాల్స్ నౌ ఫాలో మీ అబ్బే వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి అసలు మొత్తం ఎంత డెన్స్ ఫారెస్ట్ తెలుసా ఏదో అంటారు కదా చీమలు దూరని చిట్టడివి కారడివి అని అలా ఉంది ఒకసారి మీకు ఇక్కడ నుంచి ఆ లుక్ చూపిస్తాను అమేజింగ్ తెలుసా చూడండి ఒకసారి సి వా ఇంత బాగుందో కూర్గ్లో మేము ఈ టైంలో వెళ్తున్నాం కదా చాలా చల్లగా ఉంటుంది అసలు బీభత్సంగా ఉంటుంది చలి వణికిపోతాము టెంపరేచర్ చాలా తక్కువ ఉంటుందని అన్నారు కదా చూసారా నా మొహం మీద ఎంత ఎండబడుతుందో అసలు ఏమాత్రం వింటర్ క్లోతింగ్ అవసరం లేదనిపించింది ఈ టైంలో ట్రావెల్ చేసే వాళ్ళకి చాలా దూరం ఇట్లా లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట బ్యూటిఫుల్గా ఉంది వెస్టర్న్ ఘాట్స్ నుంచి ఫ్లో అయ్యే ఈ వాటర్ చాలా ఫ్రెష్గా లైవ్లీగా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది ఏమాత్రం ఊరించను మీకు నేను అబ్బే వాటర్ ఫాల్స్ చూపించేస్తున్నాను హియర్ వి గో వస్తామేమో చూసాం సో కూర్గ్కి వచ్చిన తర్వాత ఈ అబ్బే వాటర్ ఫాల్స్ మడికేరిలో ఖచ్చితంగా చూసి తీరాల్సిన ఒక టూరిస్ట్ డెస్టినేషన్
ఫాస్ట్ ఫాస్ట్గా తినేస్తున్నాం. యాక్చువల్గా ఆకలి లేదు, ఎందుకంటే ఇప్పుడు సైక్లింగ్ చేయాలి, అడ్వెంచర్కి వెళ్తున్నాం అన్నమాట. 18 కిలోమీటర్స్ సైకిల్ చేయాలి. సో ఫాస్ట్గా తినేసి రెడీ అయిపోతాం. We are all excited to go for the cycling now. Come on. మన రిసార్ట్ ఏరియాలోనే ఇప్పుడు మధ్యాహ్నం నుంచి అడ్వెంచరస్ యాక్టివిటీస్ అన్ని చాలా ఉన్నాయి ఇక్కడ. సో వాటిలో ఫస్ట్ వన్ 18 కిలోమీటర్స్ ఆఫ్ సైక్లింగ్. హిల్ టాప్ దాకా సైకిల్ తొక్కుంటూ వెళ్తామంట, మళ్ళీ వెనక్కి వస్తామంట. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. సో ఈ సైక్లింగ్ యాక్టివిటీ, అడ్వెంచరస్ యాక్టివిటీకి నేను కూడా చూపిస్తాను. ఫాలో మీ. ఈ అడ్వెంచరస్ సైక్లింగ్ చేయడానికి ఆల్రెడీ మా బ్యాగ్స్లో ఒక శాండ్విచ్ ప్యాకెట్ అండ్ ఒక వాటర్ బాటిల్ ఇచ్చారు. సో 9 కిలోమీటర్స్ పైకి, కొండ పైకి, హిల్ టాప్ ప్లేస్కి వెళ్తున్నాము అండ్ 9 కిలోమీటర్స్ కిందకి. టోటల్గా ఇది 18 కిలోమీటర్స్ ట్రిప్ అనమాట. సిధు చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు దీనికోసం, కాబట్టి ఓకే అనే సార్. సిధు గెట్ సెట్ గో, గట్టిగా చెప్పు ఆడియన్స్కి. లెట్స్ గో. థ్యాంక్ యూ. సైకిల్ తొక్కుతూ తొక్కుతూ ఫస్ట్ డెస్టినేషన్ కూటుహొళే డ్యామ్. కూటుహొళే డ్యామ్ అక్కడ మీకు కనిపిస్తుంది కదా, దాని దగ్గరికి వెళ్ళబోతున్నామంటే ఇప్పుడు రండి రండి. ఐఎమ్ సో ఎక్సైటెడ్. చూసాము, ఇప్పుడు మనం దాన్ని బ్యాక్ వాటర్స్ చూస్తున్నాము. ఎలక్ట్రిక్ సైక్లింగ్ ఫస్ట్ టైం నా ఎక్స్పీరియన్స్ ఇది. సో చాలా కష్టంగా ఉంది, ఎల్లలో మాత్రం ఐ డెఫినెట్లీ లెర్న్ ఇట్. ఇలా సైక్లింగ్ చేసుకుంటూ 5 ప్లేసెస్కి తీసుకెళ్తున్నారు. అలాగే 2 ప్లేసెస్ చూసేసాము. థర్డ్ ప్లేస్ ఇక్కడ ప్యాడీ కల్టివేషన్ కూడా ఒక స్పాట్ లాగా చెప్తున్నారు. చాలా అంటే చాలా బాగుంది డ్రైవ్, ఎస్పెషలీ సగం ఊరికి ఇట్లా సైక్లింగ్ చేస్తూ చుట్టూ ఏంటి తెలుసా. కాఫీ ప్లాంటేషన్ మ్యామ్. యాక్చువల్లీ ఇలా సైకిల్ మీద 5 ప్లేసెస్ని చూపిస్తారు. ఇప్పటికి ఆల్రెడీ 2 ప్లేసెస్ చూపించేశారు, ఒకటి డ్యామ్, ఒకటి బ్యాక్ వాటర్స్ అండ్ ఇంకొకటి ప్యాడీ కల్టివేషన్ అంట. ఆంధ్రాని మించిన ప్యాడీ కల్టివేషన్ ఏదైనా ఉంటుందా? సో ఇది 4th ప్లేస్ అండ్ దిస్ ఇస్ కాఫీ కల్టివేషన్కి సంబంధించిన. విచ్ ప్లేస్ ఇస్ దిస్? కాఫీ ప్లాంటేషన్ మ్యామ్. కాఫీ ప్లాంటేషన్ అంట ఆ స్పాట్ ఇప్పుడు చూపించబోతున్నారు. ఎక్కడమిట్టా టేస్ట్ మీద కాపీస్కో టేస్ట్ కస్తుంది. కాఫీ దేకి మొత్తం చూపిస్తున్నాను చుట్టూ. కాఫీ ప్లాంటేషన్ అన్నారు కదా, సో దిస్ ఇస్ ద 3rd ప్లేస్. మొత్తం అన్ని కాఫీ బీన్స్, మీకు ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా కాఫీ ప్లాంట్స్ అన్నమాట. చూసారా, అలా రెడ్ కలర్లో కనుక ఉంటే అప్పుడు ఇంకా అవి హార్వెస్ట్ చేయడానికి రెడీ అయినట్లు అర్థం. సో ఇట్లాగా ఫుల్ ఇదంతా కూడా దిట్టంగా ఉన్నాయి కాఫీ ప్లాంటేషన్, కాఫీ ప్లాంట్స్ ఇక్కడ. జనరల్గా కూర్గ్ సైట్ సీయింగ్ అంటే రాజా సీట్ అని, వాటర్ఫాల్స్ అని, దుబారే అని ఇలాంటి కొన్ని ప్లేసెస్ చెప్తారు. కానీ ఇది ఆ రిసార్ట్ వాళ్ళు చూపించిన సైట్ సీయింగ్లో అనమాట. సైక్లింగ్ యాక్టివిటీ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాము. చాలా అడ్వెంచర్ స్పోర్ట్స్ ఉంటాయి, మేము సైక్లింగ్ సెలెక్ట్ చేసుకున్నాము. సో సైక్లింగ్ చేస్తూ చేస్తూ దగ్గర దగ్గర ఒక 18 కిలోమీటర్స్, అంటే 9 కిలోమీటర్స్ అంటిల్ దిస్ హిల్ టాప్ అండ్ మళ్ళీ బ్యాక్ 9 కిలోమీటర్స్ టు ది రిసార్ట్ ఏరియా అనమాట. అక్కడ దాకా తీసుకెళ్తారు.
ఇక్కడ మేము ఇప్పుడు ఉన్న ఈ హిల్ టాప్ ఏరియా దీన్ని పైలట్ వ్యూ పాయింట్ అంటారంట. దిస్ ఇస్ 1300 feet అబవ్ ది సీ లెవెల్. చూసారా ఇంత బ్యూటిఫుల్ ప్లేస్, అంటే వర్త్ వాచింగ్, వర్త్ సీయింగ్. మొత్తం కూర్గ్లో కల్లా ఇదొక హైలైట్ సీన్ అనే చెప్పచ్చు. కూటమళ్ళీ డ్యాము, దాని తర్వాత బ్యాక్ వాటర్స్, ప్యాడీ కల్టివేషను, కాఫీ ప్లాంటేషను, అండ్ ఫైనలీ ఈ పైలట్ వ్యూ పాయింట్. అద్భుతం అంటే అద్భుతం. ఎలా ఉందంటే నిజంగా స్వర్గం కనుక భూలోకంలో ఉంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో ఆ ప్లేస్ ఇదే. కూర్గును కూడా స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా అని అంటారు. ఎందుకో తెలుసా? స్కాట్లాండ్ అనే ప్లేస్లో చాలా చల్లగా ఉంటుంది, మొత్తం అంతా పచ్చదనం, గ్రీనరీ. కూర్గ్ ఇస్ ఆల్సో లైక్ దాట్. మన భారతదేశంలో స్కాట్లాండ్ ఏది అని అంటే స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా ఇస్ కూర్గ్. అండ్ అంత మంచి ప్లేస్లో నిలబడున్నాను ప్రస్తుతం నేను. వన్ అండ్ హాఫ్ డే కూర్గ్లో ఉన్నాము, మడికేరిలో. అస్సలు టైం సరిపోలేదు, అంటే అసలు తెలియలేదు 1.5 డే ఎలా అయిపోయింది అని. బేసిక్గా ఈ ప్రోగ్రామ్ వేసుకుందే బెంగళూరులో మా చెల్లి పెళ్ళి ఉంది, పెళ్ళికొని వచ్చి 1.5 డే. ఎటు అంత దూరం వస్తున్నాం కదా, సో ఇది కూడా చూసినట్లు అవుతుంది అని ఇది ప్లాన్ చేసుకున్నాం అనమాట. అండ్ 1.5 డే కంప్లీట్గా అయిపోయింది, చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాము. అండ్ ఫ్రమ్ నౌ ఇక్కడ నుంచి బెంగళూరు బయలుదేరుతున్నాం. ఇవాళ సాయంత్రం రిసెప్షన్ అనమాట. ఈ సూట్ కేస్ చూసారా, బిగ్ బాస్ సూట్ కేస్ గుర్తుంది కదా. సో మొత్తం అందరూ అన్నీ సర్దుకుంటున్నారు. నేనైతే ఈ వీడియో చేద్దామని చెప్పేసి బయటకు వచ్చేసాను. ఇంకైతే ఇంకా బయలుదేరిపోతున్నాం కూడా. ఇవాళ సాయంత్రానికల్లా బెంగళూరుకి రీచ్ అయిపోతాం, ఎందుకంటే ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 6:30 అవుతున్నట్లుంది. ఇప్పటి నుంచి బయలుదేరితే మనకి ఈజీగా ఒక 6 అవర్స్ పడుతుంది మళ్ళీ బెంగళూరు రీచ్ అవ్వడానికి. బట్ కూర్గ్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది, కొంచెం చల్లగా ఉంది రాత్రి అండ్ మార్నింగ్, ఇఫ్ నాట్ ఇట్ ఇస్ ఆల్ వెరీ గుడ్ అనమాట. సో ఇది నా కూర్గ్ బ్లాగ్కి సంబంధించిన ఒక చిన్న వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. సో దట్ ఈస్ హౌ కూర్గ్ ట్రిప్ ఈ రకంగా ఎండ్ అవ్వబోతోంది. ఇక నౌ ఆఫ్ టు బెంగళూర్, ఫ్లైట్లో కాదు కార్లో. బాయ్. కూర్గ్ నుంచి ఇంతకు ముందరే వచ్చాము, చెల్లి పెళ్ళి, చాలా హడావుడిగా రెడీ అయిపోతున్నాను. ఓ పక్క రెడీ అవ్వాలి, ఓ పక్క పెళ్ళికి వెళ్ళాలి, ఓ పక్క వ్లాగ్ చేయాలి, అందుకని చాలా హడావుడిగా ఉన్నాను. ఇదంతా చాలా మెస్సీ మెస్సీగా ఉంది, ఏం పట్టించుకోవద్దే. ఎక్కువ రెడీ అయ్యే టైం కూడా లేదు, ఎందుకో ఫస్ట్ టైం కర్ల్స్ కూడా ట్రై చేశాను, ఎలా వస్తే అలా వచ్చేసాయి అనుకోని. అండ్ మ్యాచింగ్ మ్యాచింగ్ కదా డిజైనర్ మాస్క్ కూడా రెడీ చేసేసుకున్నాను. ఐఎమ్ రెడీ. క్లాప్. వీళ్ళందరూ నా కజిన్స్ అనమాట. చెల్లి పెళ్లికి వచ్చాం బెంగళూరుకి, ఫుల్ ఫన్. చాలా 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 సంవత్సరాలైంది వీళ్ళందరినీ కలిసి ఆల్మోస్ట్. సో అది అనమాట మ్యాటింగ్ క్యారెక్టర్ చెప్తారా. థ్యాంక్ యూ సో మచ్. మా చెల్లి పెళ్ళిని మేమంతా చాలా బాగా ఎంజాయ్ చేశాం. మా వీడియోని మీరు కూడా చూసి ఎంజాయ్ చేశారు అని అనుకుంటున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫర్ మోర్ వీడియోస్ చూస్తూనే ఉండండి దీప్తిస్ డైరీ. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే నేను ఏ కొత్త వీడియో చేసినా నోటిఫికేషన్స్ మీకు తెలియాలి కాబట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. హగ్ తీసుకోమని.